వచ్చి నువ్వు బాగుండవా? ఇటువంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందని ఈరోజు అనుకోలేదు. బట్ ఇటువంటి పరిస్థితి నిజంగా వచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలమంతా కూడా చింతించాల్సిన అవసరం ఉంది. ఎంత దారుణంగా వ్యవస్థలు దిగజారిపోవడం, దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి ఈ వ్యవస్థను నీరుగార్చే కార్యక్రమం ఎలా చేస్తా ఉన్నారు అని. ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు, కొన్ని కొన్ని వాస్తవాలు మనమంతా కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరము, అంశము రెండు ఉన్నాయి. మొట్టమొదటిగా కరోనా వైరస్ గురించి కొన్ని కొన్ని విషయాలు మనం అవగాహన చేసుకోవాల్సిన అంశం ఉంది. ఒకటేమిటి అనంటే, కరోనా వైరస్ అన్నది గత కొద్ది కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. చైనాలో అయితే దాదాపుగా 81,000 మంది కరోనా వైరస్కు బాధితులు కావడం, అందులో 65,000 మంది మళ్ళీ నయం కావడం, ఒక 3,000 మంది మాత్రం చనిపోవడం కూడా చూస్తున్నాం. అంటే బేసికలీ కరోనా వైరస్ అన్నది ఒక వైరస్ అన్నది ఇతర దేశాల నుంచి స్టార్ట్ అయి అన్ని దేశాలకు కూడా పాకుతా ఉంది అన్నట్టుగా. కానీ ఇక్కడ బేసికలీ దీనివల్ల ఏదో మనుషులు చనిపోతారు, ఇదేదో ఒక భయానకమైన వైరస్ అని, భయానక పరిస్థితి అని చెప్పి అంత పానిక్ బటన్ నొక్కాల్సినంత పరిస్థితి, అంత అవసరము, అంత పెద్ద ఇది ఒక రోగము అని కూడా చెప్పాల్సిన పని లేదు. కారణం ఏంటంటే, ఇది కేవలం 60 ఏళ్ల పైచిలుకు వయసులో ఉన్న వాళ్ళు, ఎవరైతే ఎటువంటి వాళ్ళు దీనికి మరణానికి లోనవుతున్నారు అని అంటే, 60 ఏళ్ల పైచిలుకున్న వాళ్ళు, ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్, బీపీ, ఇంకా ఇటువంటి కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్, ఆస్తుమా, ఇటువంటి బేసికలీ ఇటువంటి ఆల్రెడీ ఇబ్బందులు, ఆల్రెడీ కొన్ని కొన్ని పరిస్థితులు బాగోలేని వ్యక్తుల మీద ఇటువంటి వైరస్ అన్నది వస్తే, అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక హానికరమైన ఒక వ్యాధి కింద మనం పరిగణించవచ్చు. కానీ జనరల్గా అటువంటి పరిస్థితి లేనప్పుడు వాట్ ఈస్ యాక్చువల్లీ 80% పైచిలుకు ప్రజలు, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. దీనివల్ల మెడికేషన్ కూడా ఏదైతే ఉందో, ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ వైరస్ దట్ ఇట్ ఇస్. కానీ దీనికి ఏదో, ఎస్, చర్యలు తీసుకోవాలి, తీసుకుంటా ఉన్నాం, ఇది కూడా ఉండకూడదు అని చెప్పి ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఒక నెమోనియా వచ్చినా ఇదే చర్యలు తీసుకుంటాం, ఒక టైఫాయిడ్ వచ్చినా ఇవే చర్యలు తీసుకుంటాం,
ఇటువంటి ఏదైనా కూడా ఒక లార్జ్ స్కేల్లో వచ్చే పరిస్థితి ఎక్కడైనా ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకునే కార్యక్రమం తీసుకుంటాం. ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి అని అంటే, కంట్రీలో మొత్తం, దేశం మొత్తం చూస్తే, ప్రపంచం మొత్తం చూస్తే, ఆల్ ఓవర్ చూస్తే, పాజిటివ్ కేసెస్లో 81%, 80.9 కేసెస్ ఇంట్లోనే ఉంటూ రికవర్ కాబడ్డ కేసులు దేశం ప్రపంచం మొత్తం మీద. కేవలం 13.8% కేసులు మాత్రమే హాస్పిటలైజ్ అయిన కేసులు. చైనాలో అయితే ఇటువంటి కేసులు కూడా ఒక స్టేడియంలో పెట్టి మేనేజ్ చేస్తున్నారు. కేవలం 4.7% మాత్రమే క్రిటికల్ కేసులు, అంటే ఐసీయూలో పెట్టిన కేసులు, ఐసీయూలో పెట్టి వైద్యం అందిస్తూ ఉన్న కేసులు. దిస్ ఇస్ రియాలిటీ. దీనికి సంబంధించి మన రాష్ట్రంలో మన పరిస్థితి ఏమిటి, ఏ రకంగా మనం ఏమేమి చర్యలు తీసుకున్నాం వీటి మీద అన్నది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరికీ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ రాకూడదు అన్న తపన తాపత్రయంతోనే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అని అంటే, దానికి కారణం కూడా ఇప్పుడు మనం రిజిస్టర్ అయిన కేసులు ఏదైతే చూస్తూ ఉన్నామో ఆ కేసులన్నీ కూడా ఇవాళటి పరిస్థితిలో ఉన్న ఈ కేసులు. ఇంకా రాబోయే రోజుల్లో మిగిలిన దేశాలు డిపోర్టేషన్ మొదలు పెడతాయి. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఎన్ని కంట్రీస్లో మన వాళ్ళు, దేశంలో మొత్తం మిగిలిన వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా ఉన్న ఈ వర్క్ ఫోర్స్ అంతా మన రాష్ట్రంలో నుంచే కాకుండా మన రాష్ట్రం లాంటి మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా చిన్న చిన్న వర్క్ ఫోర్స్లు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఈ కాంట్రాక్టర్స్, లేబర్ కానీ, ఈ సెంటరింగ్ పని చేసే వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళంతా కూడా చిన్న చిన్న వాళ్ళంతా మన వాళ్ళు, మన ఈస్ట్ గోదావరి నుంచి, మన ప్రాంతం నుంచి కూడా చాలామంది ఉన్నారు. మా కడపలో రాయచోటు మేము ఆయన కూడా చాలామంది మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో, ఇన్ ద డేస్ టు కమ్, నెక్స్ట్ 1 month 6 weeks పంపిస్తారు, డిపోర్టేషన్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ హెల్త్ బిల్స్, వాళ్ళను వైద్యం చేయించే కార్యక్రమము ఆ దేశాలు తీసుకోవడానికి ఇబ్బందులు పడతాయి కాబట్టి, మాకెందుకబ్బా ఈ తలనొప్పి, మీ ప్రజల్ని మీరే తీసుకొని పోండి అని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకా పంపిస్తారు. ఇది రాబోయే రోజుల్లో జరిగే వాస్తవం. ఇది వాళ్ళంతా కూడా వచ్చినప్పుడు, న్యాచురలీ ఆ దేశాల నుంచి వాళ్ళు వచ్చినప్పుడు మనం న్యాచురలీ చేయాల్సిన ప్రాసెస్ అంతా మళ్ళీ చేస్తాం. ఏమిటి ఆ ప్రాసెస్లు? ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన వెంటనే స్క్రీనింగ్ చేయడం, ఆ పర్టికులర్ దేశాల నుంచి వస్తే 14 రోజుల పాటు వాళ్ళను క్వారంటైన్లో పెట్టడం, లేదా ఇళ్లల్లో ఐసోలేషన్లో ఉండమని చెప్పి ఐసోలేషన్లో పెట్టడం, వాళ్ళని మానిటర్ చేయడం, వాళ్ళకేదైనా చిన్న చిన్న జ్వరం మాదిరి కూడా ఏదైనా వచ్చినా కూడా వాళ్ళ గురించి పట్టించుకోవడం, వాళ్ళని మళ్ళీ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లోను, మన టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్న ఐసోలేషన్ వార్డ్స్లోకి తీసుకొని పోయి అక్కడ మళ్ళీ వాళ్ళకు వైద్యం చేయించడం, ఇవన్నీ జనరల్గా జరిగేటివే. ఇన్ఫాక్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 80% అన్ని ఇంట్లల్లో హౌస్ ఐసోలేషన్లో పెట్టిన వాళ్ళు నయమైన కేసులు ఇంతకుముందు నేను చెప్పినాను. 81,000 మందిని చైనాలో వస్తే 65,000 మంది ఆల్రెడీ నయమైపోయి బాగా తిరుగుతున్నారు మళ్ళీ బయట. బట్ నేను చెప్పేది ఏమిటంటే, ఇది నిరంతర ప్రక్రియ. ఇదేదో ఈరోజు డెసిషన్ తీసుకొని ఒక 2 వారాలకు మనము అంతా ఏదో పానిక్ బటన్ నొక్కి అంతా ఒక స్టేజ్ లేక్ తీసుకొని పోతే 2 వారాల తర్వాత మన సిచ్యువేషన్ నయమైపోతుంది,
అంత న్యూట్రల్ అయిపోతుంది అని చెప్పి అనుకోవాల్సిన పనులా? ఇన్ఫ్యాక్ట్ 2 వారాల తర్వాత, 3 వారాల తర్వాత, 4 వారాల తర్వాత ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా ఇంకా డిపోర్టేషన్ మొదలు ఇంకా ముమ్మరం చేస్తాయి. మన వాళ్ళందరినీ కూడా మా దేశాలలో మేము మెడికల్ బిల్స్ మేము పెట్టుకోలేము, మీకు వెనక్కి పంపిస్తున్నామని చెప్పి ఇంకా పంపడం మొదలు పెడతారు, ఇంకా ఎక్కువ చేస్తాయి. సో ఇది నిరంతర ప్రక్రియ అవుతుంది. నెక్స్ట్ 1 ఇయర్ పాటు దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ నిరంతర ప్రక్రియ. వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళని మనం పట్టించుకునే పరిస్థితులు మనం పట్టించుకుంటూ ఉంటాము, వాళ్ళని తీసుకొని పోతాము, ఐసోలేషన్ వార్డ్స్లో పెడతాము, లేకపోతే ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉంచమని చెప్తాము. వాళ్లకు ఏ రకంగా చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చెప్పడం మొదలు పెడతాము. వాళ్ళకి ఏదైనా చిన్నపాటి జ్వరం వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకా కొంత ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటాము, ఐసోలేషన్ వార్డ్స్ షిఫ్ట్ చేస్తాము. ఇదంతా నిరంతర ప్రక్రియ జరుగుతుంది. ఇదంతా కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం యాజ్ అ స్టేట్ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన ఏంటివి ఏంటివి? కొన్ని కొన్ని వి షుడ్ అవాయిడ్ ఎక్కడైనా కూడా పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువగా అవాయిడ్ చేసుకోవడాలు. ఎసెన్షియల్ ట్రావెల్ అయితే తప్పనిచ్చి పోకపోవడాలు, ఇవన్నీ రాబోయే రోజుల్లో నిరంతర ప్రక్రియ అవుతుంది. సినిమా థియేటర్లు షాపింగ్ మాల్స్ లేకి మనం పోయినప్పుడు కొంచెం కొన్ని కొన్ని వీలైన కాడికి తప్పదు అనుకుంటే తప్పనిచ్చి పోవడము, తప్పదు అనుకుంటేనే పోవడము, ఇటువంటివన్నీ కొన్ని కొన్ని నెక్స్ట్ 1 ఇయర్ జరగాల్సిన కార్యక్రమాలు. ఇవన్నీ ఏదో 15 రోజులు మాత్రమే చేస్తే సరిపోతుంది అనే పరిస్థితి కాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ ద నెక్స్ట్ 1 ఇయర్. సో లెట్స్ ఆల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఇవన్నీ ఏదేదో అంటే ఏదో ఎవరికి చదిపోరు అనేది కూడా మనం తెలుసుకునే వాస్తవం కూడా తెలుసుకోవడం కూడా ఎంతో అవసరం మనకు. అఫ్కోర్స్ స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కొద్ది రోజుల పాటు ఎలాగో సెలవులు ఇస్తాం, న్యాచురల్గానే ఇస్తాం. బోర్డ్ ఎగ్జామ్స్ మాత్రం ఉంటాయి కాబట్టి ఆ స్కూల్స్ కాలేజెస్లో ఒక 1 మీటర్ బదులు 2 మీటర్ల గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమాలు తీసుకుంటూ చేయాల్సిన జీవితం జరగాల్సిన పరిస్థితుల్లో జరగాల్సిందే. జీవితం అనేది ఇట్ కెనాట్ కమ్ టు అ హాల్ట్, ఇట్ కెనాట్ కమ్ టు అ స్టాప్. దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఇట్. ప్రతి ఒక్కరికి 104 అనే నెంబరు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎవరైనా విదేశాల నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రామ వాలంటీర్లు ఆల్రెడీ ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే కూడా చేసినారు, ఎవరెవరు ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏమేం చర్యలు తీసుకోవాలని అడ్వైజులు కూడా చేసినారు. వాళ్ళకు 104 నెంబర్ కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ సెక్రటేరియట్ స్థాయిలోనే పోస్టులు కూడా తగిలిచ్చినారు. డూస్ ఏంటివి, డోంట్స్ ఏంటివి అని చెప్పి ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు అని. మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా కూడా ఇన్ఫెక్షన్ ఒక దగ్గు జలుబు ఏదైనా ఉన్న పరిస్థితిలో ఎవరైనా ఫారిన్ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళకి ఏదైనా వస్తే వాళ్ళు వాడిన సామాన్లు ఏదైతే ఉంటాయో అవి కూడా ఎలా డిస్పోజ్ చేయాలో కూడా నేర్పిస్తాము. అది ఇంట్లో ఎక్కడైనా పడేసినప్పుడు దట్ షుడ్ నాట్ బి క్యారీయింగ్ ఎనీథింగ్, సో బ్లీచింగ్ పౌడర్ దాని మీద వేసేస్తే ఒక 6 అవర్స్ పాటు అది బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. ఇటువంటివన్నీ ఇంకా అవేర్నెస్ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రానికి సంబంధించి చూస్తే 70 కేసులు శాంపుల్స్ కలెక్ట్ చేస్తే ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక్క కేసు మాత్రమే పాజిటివ్ కేసు. అంటే ఈ 70 కేసులు కూడా కలెక్ట్ చేసింది కూడా ఎవరి అంటే ఫారిన్ రిటర్న్ నుంచి వచ్చిన వాళ్ళయ్యే. ఒకే ఒక్క కేసు మాత్రమే దీంట్లో పాజిటివ్ వచ్చింది. వచ్చిన కేసు ఎవరు చనిపోలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే 80% మంది నయమై ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. 80.9% ఇంతకుముందు వరల్డ్ ఓవర్, ఆల్ ఓవర్. ఓన్లీ 13.8% ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే హాస్పిటలైజ్డ్ అయినారు. అందులో మళ్ళీ 4.7% మాత్రమే ఐసీయూ దాకా తీసుకొని పోయిన కేసులు. అంటే ఐసీయూలోకి కూడా పోకుండా కూడా వార్డుల మీదనే నయమైపోయిన కేసులు కూడా 13.8%. 4.7% మాత్రమే ఐసీయూ స్టేజ్లోకి కూడా పోయిన కేసులు. రాష్ట్రానికి సంబంధించి మనం
చర్యలు ఏమేమి తీసుకుంటా ఉన్నాము అని చెప్తే దేశం మొత్తం గేరపోతూ ఉంది, రాష్ట్రం కూడా గేరపోతూ ఉంది. రాష్ట్రం దేశంలో మొత్తం మీద 51 ల్యాబ్స్ మాత్రమే ఉంటే మన రాష్ట్రంలో వెంట వెంటనే లాస్ట్ ఫ్యూ డేస్లోనే మనం 2 ల్యాబ్స్ ఆల్రెడీ తీసుకొచ్చాం. తిరుపతిలో 1 ల్యాబ్ ఉంది, ఇంకొక ల్యాబ్ విజయవాడలో కూడా 1 ల్యాబ్ తెరవడం జరిగింది. ఐ థింక్ యాస్ వీ స్పీక్ నిన్న తెరవడం జరిగింది. సిమిలర్లీ 1 మోర్ ల్యాబ్స్ కాకినాడ ప్రాంతంలో 1 మోర్ ల్యాబ్ కూడా ట్రై చేస్తూ ఉన్నాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకుని అక్కడ కూడా పెట్టడానికి. ఏ చిన్న కేసు ఎక్కడ ఉన్నా కూడా సిమ్టమ్స్ ఏమాత్రం కనిపించినా కూడా ఇమీడియట్లీ యాక్షన్స్ తీసుకుంటా ఉన్నారు. ఇందులో భాగంగానే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ను ఇప్పటికే ఇటువంటి పరిస్థితికి ఏమొచ్చినా కూడా సన్నద్ధం చేశాం. అక్కడ ఐసోలేషన్ వార్డ్స్ క్రియేట్ చేయడము, అక్కడ స్టాఫ్కు ట్రైనింగ్ ఇవ్వడము, పర్సనల్ ప్రొటెక్షన్ కేరు, N95 మాస్క్ ఇవన్నీ కూడా అడిక్వేట్ సంఖ్యలో అక్కడ ఆ హాస్పిటల్స్లో పెట్టడము, ఆ హాస్పిటల్స్లో ఎక్స్ట్రా వెంటిలేటర్స్ను కూడా ఆర్గనైజ్ చేయడము, అరేంజ్ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ద బిగ్గెస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ గ్రామ వాలంటీర్స్ను ఉపయోగించి ప్రతి ఇండ్లు సర్వే చేయడం, ప్రతి ఇంట్లో గ్రామ వాలంటీర్లకు ఒక యాప్ కూడా ఇచ్చినాం. ఆ యాప్ ద్వారా ఆ 14 డేస్ ఆఫ్ ఐసోలేషన్, వాళ్ళు హోమ్ ఐసోలేషన్ చేస్తున్నారా చేయడం లేదా అనేది మానిటరింగ్ కార్యక్రమం కూడా చేశాం. ఆ యాప్ ఇవ్వడము, ఆ యాప్లో ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు అడ్వైజ్ ఇవ్వడము గ్రామ వాలంటీర్స్ ద్వారా, అది కూడా జరిగింది. ఒక యాప్ కూడా ఇట్ ఇస్ బీయింగ్ మానిటర్. ఆ యాప్ ద్వారా కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మానిటర్ చేస్తాం. హెల్త్ డిపార్ట్మెంట్కు ఆ యాప్ గ్రామ వాలంటీర్ దగ్గర యాప్లో నుంచి ఆ డీటెయిల్స్ అన్ని ఇంటింటికి వెళ్ళి సర్వే చేసినప్పుడు ఎవరైనా ఫారెన్ రిటర్న్ కేసులు ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ యాప్ ద్వారా తీసుకోవడము, ఆ యాప్ హెల్త్ డిపార్ట్మెంట్ మానిటర్ చేయడము అన్నీ కూడా జరిగినాయి యాజ్ వీ స్పీక్. క్వారంటైన్ ఫెసిలిటీస్ అంటే దాదాపుగా ఎవరైనా ఈ లక్కీగా మనకు కలిసి వచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక విశాఖపట్నంలో మాత్రమే ఉండడం. మనది చిన్న ప్రాంతం కాబట్టి ఎక్కడ ఎవడో డైరెక్ట్గా మనకున్న థ్రెట్ కన్నా మిగతా వాళ్ళకి ఇంకా కొంత ఎక్కువ కేసులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం కూడా విశాఖపట్నంలో ఒక 200 బెడ్ ఒక 14 డేస్ ఐసోలేషన్ కోసం రెడీగా బెడ్స్ ఆల్రెడీ బీన్ క్రియేటెడ్. విమ్స్లో ఇంకా ఈస్టర్న్ నేవల్ కమాండ్లో మరో 100 బెడ్స్ కూడా తయారు చేసి పెట్టాం. విజయవాడలో కూడా ఒక 50 బెడ్ సూపర్ స్పెషాలిటీ 50 బెడ్ ఐసీయూని కూడా తయారు చేసి పెట్టాం. ప్లస్ వైజాగ్, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలులో కూడా ఐసోలేషన్ రూమ్స్ కూడా అవి కూడా ఐసోలేషన్ రూమ్స్ అంటే అండర్ నెగిటివ్ ప్రెషర్ పనిచేసేట్టుగా, అండర్ నెగిటివ్ ప్రెషర్ ఉండేట్టుగా అవి కూడా ఈ 6 ప్లేసెస్లో రేపటి నుంచి అవి కూడా అందుబాటులోకి వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీకు ప్రిపేర్డ్నెస్ అనేది అన్ని రకాలుగా కూడా ఏ ఒక్కరూ కూడా దీనివల్ల చనిపోయే పరిస్థితి రాకూడదు అన్న సిద్ధాంతంతోనే ప్రతి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పిన చనిపోయిన కేసులు ఎంత అని చూస్తే కేవలం హార్డ్లీ ఏ స్మాల్ పర్సంటేజ్, కానీ ఆ స్మాల్ పర్సంటేజ్ కూడా జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. నెల్లూరులో ఒక్క ఉదాహరణ చెప్తా, నెల్లూరులో ఒక్క పాజిటివ్ కేసు కనిపించిన వెంటనే ఏ రకంగా గవర్నమెంట్ దాని మీద స్పందించింది అని అంటే 1 కిలోమీటర్ రేడియస్ చుట్టూ 20,000 ఇళ్ళు ఉన్నాయి. ఆ 20,000 ఇళ్ళకు కూడా హౌస్ టు హౌస్ 40 టీములు పెట్టి హౌస్ టు హౌస్ ప్రతి ఇంటికి వెళ్ళింది. వెళ్ళి వాళ్ళను పూర్తిగా సర్వే చేసి వాళ్ళ ఆరోగ్యం మానిటర్ కూడా చేసింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళను కూడా ఐసోలేషన్లో కూడా పెట్టి అబ్జర్వేషన్లో కూడా చేయడం కూడా జరిగింది.
అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎక్కడా కూడా ఛాన్స్ అనేది తీసుకోకుండా ఏ పాజిటివ్ కేసు కనిపించినా కూడా వెంటనే దేర్ ఇస్ అ ప్రోటోకాల్ ఇన్ ప్లేస్, దేర్ ఇస్ అ ప్రోటోకాల్ ఇన్ ప్లేస్. ఆ ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం ఇమీడియట్లీ యాక్షన్స్ ఆర్ ఆల్సో బీయింగ్ టేకెన్ ఎవ్రీ విచ్ వే. సో బేసికలీ రియాలిటీ ఇది ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. నిన్న ఈరోజు పొద్దున స్టేట్ ఎలక్షన్ కమిషన్గా నిజంగా ఈ రమేష్ కుమార్ గారు, ఈయనను మేము అపాయింట్ చేస్తున్నాం కాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తన సామాజిక వర్గానికి చెందిన ఒక అధికారిని, ఐఏఎస్ అధికారిని తాను తన చాయిస్ ఎక్సర్సైజ్ చేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తాను నియమించిన వ్యక్తి ఈ రమేష్ కుమార్ అనే ఈ గొప్ప ఆయన, ఈ పెద్ద ఆయన. ఈరోజు నిజంగా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఆయన, ఈయన చేసిన వాక్యాలు నిజంగా బాధ కలిగించిన వాక్యాలు. ఎన్నికల కమిషనర్కు ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం నిష్పాక్షికత. ఈ నిష్పాక్షికతతో పాటు ఈ రమేష్ కుమార్ గారు విచక్షణను కూడా కోల్పోయినట్టుగా ఈరోజు తాను బిహేవ్ చేసిన తీరు, ఏదైనా అధికారి పనిచేసేటప్పుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఆ గౌరవము అప్పుడే ఆ మనిషికి గౌరవం అనేది వస్తుంది. ఇక్కడ అన్నిటికన్నా బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, ఈ రమేష్ కుమార్ గారు ఒకవైపునేమో ఈరోజు పొద్దున కరోనా వైరస్ వల్ల ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నానని చెప్పి ఇండెఫినెట్గా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నానని ఒకవైపున చెప్తాడు. ఒకవైపున కరోనా వైరస్ సాకు చూపి ఇండెఫినెట్గా నేను ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి అదే ప్రెస్ మీట్లోనే గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను, మరికొంతమంది అధికారులను మాచర్ల సిఐని సహా తప్పిస్తూ ప్రకటన చేస్తాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కెన్ సంబడీ డూ దాట్? ఎవరైనా అలా చేయగలుగుతారా? ఎలక్షన్ కోడ్ అనేది ఉన్నప్పుడు ఎలక్షన్లు నోటిఫికేషన్ నుంచి అయిపోయే తేదీ దాకా ఏదైనా ఉన్నప్పుడు ఆ మధ్యలో నువ్వేమైనా చెయ్యి, పలాని నీకు సరిగ్గా అనిపించలేదు, పలానోడిని మార్చాలి, పలానోడు నీకు ఇష్టం లేదు, పలానోడు సరిగ్గా పనిచేయడం లేదు అనుకుంటున్నాడు అని నువ్వు అనుకుంటే మీ విచక్షణ ప్రకారం మార్చుకోండి. కానీ ఒకవైపునేమో ఇండెఫినెట్గా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తారు కరోనా వైరస్ అని పేరు చెప్పి, సాకు చెప్పి. రెండో వైపున అదే ప్రెస్ మీట్లోనే గుంటూరు జిల్లాకు సంబంధించి, చిత్తూరు జిల్లాకు సంబంధించిన కలెక్టర్లను, ఎస్పీలను ట్రాన్స్ఫర్ అంటావు, మాచర్ల సీఐని తప్పిస్తున్నానంటావు, అధికారులను తప్పిస్తున్నానంటావు. అంటే ఎక్కడి నుంచి నీకు అధికారం వచ్చింది? ప్రజలు ఓట్లేస్తే 151 స్థానాలు, 175 స్థానాలకు 151 స్థానాలు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డిదా, లేకపోతే ముఖ్యమంత్రిదా, లేకపోతే రమేష్ కుమార్ అనే చెప్పబడే ఈ వ్యక్తిదా? నాకైతే ఆశ్చర్యంగా ఉంది. బుర్రలో క్లారిటీ అనేది ఉండాలి. ఇద్దరు ఎలక్షన్ అన్నా జరపండి, 10 రోజుల్లో కంప్లీట్ చేసేయండి. ఆ 10 రోజుల్లో మేమన్నా చేసుకో,
మేము కూడా గమనం ఉంటాం, ఎందుకంటే 10 రోజులకు అయిపోతుందిలే అని చెప్పి మేము కూడా అట్లీస్ట్ వీ విల్ యాక్సెప్ట్. కానీ ఒకవైపునేమో ఎలక్షన్ ఇండిస్క్రిమినేట్గా నీ ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్పోన్, ఏమనంటే నీకున్న విచక్షణ అధికారం అంటావు. ఈ కొత్త పదం నేర్చుకున్నారబ్బా అందరు ఈ మధ్యకాలంలో, విచక్షణ అధికారం అంట. ఎవడన్నా కానీ ఏమన్నా చూడు, కొత్తగా ఈ పదం నేర్చుకున్నారు, విచక్షణ అధికారం అంట. విచక్షణ అధికారం అంట ఎలక్షన్ పోస్ట్పోన్, అట్ ద సేమ్ టైం నువ్వే ముఖ్యమంత్రిగా ఎస్పీలను మారుస్తావు, కలెక్టర్ను మారుస్తావు, పేదలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇద్దరంటావు, అధికారులకు మెమో జారీ చేస్తావు, కలెక్టర్లకు మెమో జారీ చేస్తావు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కెన్ సచ్ రైట్ బీ గివెన్? కెన్ సచ్ రైట్ బీ టేకెన్? అంటే ఇంకా డెమోక్రసీలో ఇంకా ప్రజలు ఓట్లు వేయడం ఎందుకు, ప్రజలు ముఖ్యమంత్రులుగా చేయడం ఎందుకు, ఎమ్మెల్యేలుగా ఎన్ని కావడం ఎందుకు, ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లు వేయడం ఎందుకు? వై షుడ్ ఎనీ గవర్నమెంట్ కమ్? ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటాడో వాళ్ళే ముఖ్యమంత్రిగా చేసేయచ్చు కదా. ఇది ఇంకొకటి చూపిస్తా, ఇంకొక ఉదాహరణ. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే నిన్న 14/3/2020 అంటే నిన్న ఇచ్చిన కలెక్టర్లకు రాసిన ఆర్డర్. దిస్ ఆర్డర్ డేటెడ్ లెటర్ నెంబర్ 186/SEC-B1/2020. నిన్న కలెక్టర్లకు అందరికీ ఆర్డర్స్ ఇచ్చినారు. నిన్న ఏమని ఇచ్చినారు? All activities relating to the program of distribution of house sites shall be stopped forthwith till the completion of election process. అంటే ఎలక్షన్ ప్రక్రియ జరిగేదాకా ఇళ్ల పేదలకు సంబంధించిన పేదలకు పాపం బీదలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే దానికి సంతోషపడాల్సింది పోయి ఆ అటువంటి ఇళ్ల పట్టాలకు సంబంధించిన యాక్టివిటీస్ను ఆల్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు ద ప్రోగ్రామ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ సైట్ షెల్ బి స్టాప్ ఆపేయమని కలెక్టర్లకు దిస్ మ్యాన్ రైట్స్ అ లెటర్ ఎస్టర్డే. నిన్న ఈ లెటర్ ఇచ్చి ఈరోజు పొద్దున నాకైతే ఆశ్చర్యం అనిపించింది. నిన్నటికి ఈరోజు పొద్దునకి ఏం తేడా వచ్చిందో నాకు తెలియదు. కేవలం ఒకే ఒక తేడా నాకు కనపడింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తూ ఉంది ఎలక్షన్లకు. యునానిమస్గా ఎలెక్ట్ అయిన వాళ్ళు దాదాపుగా 9,600 మంది ఎంపీటీసీలో 2,000 పైచిలకు వైఎస్ఆర్సీపీ యునానిమస్గానే స్వీప్ చేసింది అన్న ఒకే ఒక్క శుభవార్త వాళ్లకు దుర్వార్తగా వినిపించిన ఒకే ఒక్క ఘటన తప్ప ఇంకా ఎటువంటి ఘటన జరగలేదు. నిన్నటికి ఈ రోజుకి మధ్య జరిగింది ఏంటంటే అదొక్కటే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తా ఉంది ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ఎలక్షన్లను అని చెప్పి. అదర్ దెన్ దట్ దర్ ఇస్ నథింగ్ ఎల్స్ వాట్ హస్ హ్యాపెండ్. అది తట్టుకోలేక జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఇంకా దారుణమైన పరిస్థితులకి పడిపోతున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటారేమో, ఎక్కడ అనుకుంటారేమో అని చెప్పి ఏకంగా పొద్దున్నే ఇన్ని పేజీల ఆర్డర్ 1, 2, 3, 4 పొద్దున్నే ఇన్ని పేజీల ఆర్డర్ వచ్చింది. ఆశ్చర్యం ఏం తెలుసా? ఈ ఆర్డర్ తయారవుతున్నట్టు కానీ, ఈ ఆర్డర్ చేసినట్టుగా కానీ కనీసం ఇంత పెద్ద ఆర్డరు కనీసం ఎలక్షన్ కమిషన్లో ఉన్న సెక్రటరీకే తెలియదు. ఎలక్షన్ కమిషన్లో ఉన్న సెక్రటరీకే తెలియదు అసలు ఇటువంటి ఆర్డర్ వస్తా ఉందని. అంటే ఎవడో రాస్తున్నాడు, ఎవడో ఆర్డర్ ఇస్తున్నాడు, ఆ ఆర్డర్ ఈయన వస్తుంది, ఈయన దగ్గర చేతికి వస్తూ ఉంది, ఈయన చదువుతున్నాడు.
ఇస్ ఇట్ రైట్? ఇలా చేయడం ధర్మమేనా? ఒకవైపున ఆర్డర్ ఇస్తారు ఎలక్షన్స్ లేవు అని, పోస్ట్పోన్ అవుతున్నాయని, మరోవైపున కలెక్టర్లను, ఎస్పీలను, అధికారులను ట్రాన్స్ఫర్, ఆయన ఇష్టం వచ్చినట్టుగా తీసేయడం, ప్రజలకు సంబంధించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఇళ్ల పట్టాలు ఇటువంటివన్నీ ఆపేయండి అని చెప్పి ఆర్డర్లు ఇవ్వడం, అంటే ఏమిటి ఇది? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పాలి. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, కరోనా వైరస్ అనే కారణం చూపించి ఎలక్షన్లు పోస్ట్పోన్మెంట్ చేస్తున్నాను అని చెప్పి ఈ పెద్ద మనిషి ఆర్డర్ ఇచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టినాడు. మరి ఇంత పెద్ద కరోనా వైరస్ అనే కారణం చూపించి నువ్వు పోస్ట్పోన్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు కనీసం ఎవరినైనా అడగాలి కదా, సూచనలు సలహాలు తీసుకోవాలా లేదా? పక్కనే హెల్త్ సెక్రటరీ, కనీసం అడిగిన పాపాన లేదు, రివ్యూ చేసిన పాపాన లేదు. హెల్త్ సెక్రటరీ పక్కన, ఇరువైపున చీఫ్ సెక్రటరీ గారు, కనీసం అడగడం, నిజంగానే చేయాలనుకుంటున్నాను, ఇలా పరిస్థితి ఏమిటి, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఏంది పరిస్థితి, ఎన్ని కేసులుండా, ఏంది, ఏం జరుగుతూ ఉందని కనీసం అడగడం కూడా లేదు, మాట్లాడడం కూడా లేదు, సలహా తీసుకోవడం కూడా లేదు. హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ పక్కనే ఉండరు. కానీ ఆర్డర్ కాపీలో మాత్రం ఏం రాస్తారంటే, సలహా తీసుకున్నట్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆల్సో టుక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద సీనియర్ హెల్త్ ఫంక్షనరీస్ హూ హ్యావ్ ఇండికేటెడ్ దట్ హెల్త్ సేఫ్ గార్డ్స్ మే బి పుట్ ఇన్ ప్లేస్ ఇమీడియట్లీ టు అవాయిడ్ లార్జ్ టు హెల్త్ సేఫ్ గార్డ్స్ మే బి పుట్ ఇన్ ప్లేస్ ఇమీడియట్లీ టు అవాయిడ్ లార్జ్ పబ్లిక్ గ్యాదరింగ్స్ టు కంటైన్ ఇట్స్ పాసిబుల్ స్ప్రెడ్. మరి సీనియర్ ఫంక్షనరీ అని అంటే హెల్త్ సెక్రటరీ కన్నా సీనియర్ ఫంక్షనరీ ఎవరో ఎవరు ఉంటాడా? హెల్త్ సెక్రటరీకే తెలియదు. హెల్త్ సెక్రటరీ కనీసం పిలిచి మాట్లాడిన పాపన పోలా, ఒక రివ్యూ తీసుకోలా, ఏం జరుగుతుందో నేను తెలియదు. చీఫ్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీకి తెలియదు. కెన్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్ జస్ట్ బికాస్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూఆర్ డూయింగ్? అది చేస్తే చేస్తేవి, చేసేటప్పుడు ఒకవైపునేమో చేస్తావు, రెండో వైపున నువ్వు ఇంకా పవర్, ఎలక్షన్ కమిషన్గా నీకున్న పవర్ను కంటిన్యూ చేస్తావు, కలెక్టర్లను మారుస్తావు, ఎస్పీలను మారుస్తావు, ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఆపాలంటావు, ఇళ్ల పట్టాలు ఇయ్యొద్దనంటావు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇస్ ఇట్ రైట్? డెమోక్రసీలో ఇది రైటేనా? ఇది కరెక్ట్ పద్ధతేనా? వన్ షుడ్ సీరియస్లీ క్వశ్చన్. చంద్రబాబు నాయుడే తనకు ఆ పదవిలో పెట్టిండొచ్చు, చంద్రబాబు నాయుడే ఆ పదవి ఇచ్చిండొచ్చు, ఆయన సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకటే కావచ్చు, అయినా ఇంత వివక్ష చూపడం ధర్మమేనా? కరెక్టేదా ఇది? దిస్ ఈస్ సంథింగ్ వాట్ వన్ షుడ్ ఆస్క్ సీరియస్లీ. ఇంకా ఈ మధ్యకాలంలో ఏమంటాడు, ఈ ఎలక్షన్లకు సంబంధించి నానా యాగీ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు, అండ్ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కొన్ని ఎల్లో పత్రికలు, ఎల్లో టీవీ ఛానళ్ళు. ఆశ్చర్యం కలిగించే విషయాలండి నాకైతే. రాష్ట్రంలో
ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రెండు కలుపుకుంటే 10,243 చోట్ల పోటీ జరుగుతూ ఉంది. అంటే 9,600 చిల్లర ఎంపీటీసీలు, ఒక 600 చిల్లర జెడ్పీటీసీలు, రెండు కలుపుకుంటే 10,243 చోట్ల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో 54,594 నామినేషన్లు, 54,594 నామినేషన్లు వేస్తే కేవలం చెదురుమదురు ఘటన జరిగిన చోట్ల ఎన్నో తెలుసా? కేవలం 43 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలు జరిగాయి. కేవలం 43. 10,243 చోట్ల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జరుగుతూ ఉంటే కేవలం 43 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలు, 54,594 నామినేషన్లు అన్ని పార్టీల వాళ్ళు వేశారు. సిమిలర్లీ 2,794 వార్డ్స్ ఆర్ డివిజన్స్, 2,794 వార్డ్స్ డివిజన్స్లో పోటీ జరుగుతూ ఉంటే, ఎన్నికలు జరుగుతూ ఉంటే 15,185 నామినేషన్లు పడ్డాయి. 2,794 వార్డులకు డివిజన్లకు ఎలక్షన్ జరిగితే 15,185 నామినేషన్లు పడినాయి. ఇందులో చెదురుమదురు ఘటన జరిగింది కేవలం 14 చోట్ల. ఇందులో చెదురుమదురు ఘటన జరిగింది కేవలం 14 చోట్ల. అంటే 2,794 చోట్ల వార్డులో డివిజన్ జరుగుతూ ఉంటే కేవలం 14 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటన జరిగింది. ఏ ఎలక్షన్లలో అయినా కానీ లోకల్ బాడీ స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈ మేరకు ఎక్కడైనా జరగకుండా ఇంతకుముందు ఎప్పుడైనా ఎన్నికలు జరిగినాయా? ఇంతకన్నా ఎక్కువే జరిగాయి కానీ ఎక్కడైనా ఇంతకన్నా తక్కువే జరిగాయని చెప్పే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఒకసారి గుండెల మీద చేతులు వేసుకుని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక విష ప్రచారం చేయడం, ఒక రాక్షస క్రీడకు పాల్పడడం, కేవలం మీకు 4 పత్రికలు ఎక్కువ ఉన్నాయనో, 4 టీవీ ఛానళ్ళు ఎక్కువ ఉన్నాయనో, ఇంత దారుణమైన మనస్తత్వం కలిగి ఉండడం ధర్మమేనా? అయినా కూడా మా పోలీసుల గురించి నేను గర్వంగా చెప్తా, ఎక్కడా కూడా వాళ్ళు ఉపేక్షించలేదు. 8 చోట్ల ఏకంగా 307 సెక్షన్ల కేసులు కూడా పెట్టినారు. అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా 8 చోట్ల నమోదు చేసినారు. ఎక్కడా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల. దే హ్యావ్ డన్ దేర్ డ్యూటీ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. ఎంత దారుణం అంటే అంత దారుణం. పోనీ యునానిమస్ గురించి ఒకసారి, ఏకగ్రీవం గురించి మాట్లాడాల్సి వస్తే, ఇది ఇంతకుముందు ఎన్నికల్లో, అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కన్నా ఇంతకుముందు లోకల్ బాడీ ఎలక్షన్స్, అంటే 2013 జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో, అప్పుడు ఇది ఈనాడు పేపరు, ఒక చదివి వినిపిస్తా. 2013 జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇదే ఈనాడు పేపర్ ఏం రాసిందో ఒక్కసారి చదివి వినిపిస్తా. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఎంపీటీసీ ఏకగ్రీవాలలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. ఈనాడు 2013 సంబంధించిన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈనాడు. మళ్ళా చదువుతా. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఎంపీటీసీలో ఏకగ్రీవాలలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రలోని 13 జిల్లాల్లో మొత్తం 269 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 105 ఎంపీటీసీలను తెలుగుదేశం కైవసం చేసుకుంది. 70 స్థానాలను వైకాపా దక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్లో పార్టీ పరిస్థితి ఘోరంగా దెబ్బతిన్న నేపథ్యంలో కాంగ్రెస్ 6 స్థానాలకే పరిమితమైంది. ఉభయ కమ్యూనిస్టులు 2 ఎంపీటీసీలు, భాజపా 1 స్థానాన్ని ఏకగ్రీవంగా పొందింది. స్వతంత్రులు 83 స్థానాలను చేజిక్కించుకున్నారు. ఇది ఈనాడు అంటే ఏకగ్రీవం కావడం అనేది కొత్త ఏం కాదు. పార్టీ గాలి 9 కిందట ఎన్నికలు జరిగాయి. 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 9 నెలల్లో ప్రజలు హర్షించదగ్గ పాలనిచ్చాం, ప్రజలకు మేలు చేసే పరిపాలనిచ్చాం. మేనిఫెస్టోలో ఎక్కడా కూడా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అందులో దాదాపుగా 90% మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి పని కూడా కార్యరూపాన్ని దాల్చేట్టుగా చర్యలు తీసుకున్నాం. ప్రజలకు ఇష్టమైన పాలన, మంచి పరిపాలన, ప్రజలు మెచ్చుకునే పాలన తీసుకొచ్చాం. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నాడు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు అంత దయనీయమైన పరిస్థితిలోకి ఎలక్షన్ కమిషన్లో చంద్రబాబు నాయుడుకున్న వ్యవస్థల్లో తనకున్న మోల్స్ తనకున్న మోల్స్ను ఉపయోగించి వాళ్ళ వ్యవస్థలను కూడా దిగజార్చే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి అందరం అలా ఆలోచన చేయాలి. ఒకసారి అందరం కూడా గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. ఈ ఎన్నికలు ప్రక్రియ అన్నది జరగడము ఎందుకు ఇంత అవసరం అన్నది అందరం కూడా ఆలోచన చేయాలి. ఈ ఎన్నికలు అయిపోతే 31 మార్చి తారీఖు లోపల ఈ ఎన్నికలు అయిపోతే 14వ ఆర్థిక కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ ఎన్నికలు జరగకపోతే ఆ డబ్బులు రాని పరిస్థితి. ఆ డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి? ఆ డబ్బులు వచ్చినాయంటే రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అభివృద్ధి కనిపిస్తుంది కదా, ఎక్కడో ఒక చోట ఏదో దానికి ఉపయోగపెట్టుకుంటాం కదా. ఆ డబ్బులు ఎందుకు పోగొట్టాలి? ఆ డబ్బులు రాకూడదు, ఆంధ్రప్రదేశ్కు నష్టం జరగాలి అని చెప్పి ఎందుకు ఇంత కుట్రలు పన్నాలి? ఆంధ్ర రాష్ట్రం మీద ఎందుకు ఇంత కక్ష సాధించాలి? కేవలం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నిక కాలేదు ముఖ్యమంత్రిగా అన్న ఒకే ఒక్క కోపం తప్పనిచ్చి ప్లస్ ఇది పోస్ట్పోన్ చేస్తామంటున్నారు. ఇది పోస్ట్పోన్ చేస్తే పోని పరిస్థితి మరి మెరుగవుతుందా? ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పాను, రాబోయే రోజుల్లో ఇంకా డిపోర్టేషన్స్ మొదలు పెడతారు. మిగిలిన దేశాలన్నీ కూడా వాళ్ళకు సంబంధించిన ప్రజలందరినీ కూడా ఆ దేశస్తులను మాత్రమే ఆ దేశాలలో పెట్టుకుని మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వంత దేశాలకు పంపించే కార్యక్రమం చేస్తారు. అదే కార్యక్రమం జరిగితే ఆ దేశాల నుంచి ఇంకా మన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది మన దేశంలోకి రావడం మొదలు పెడతారు. అప్పుడు పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ తగ్గేదేముండదు. ఈ 10 రోజులు ఓపిక పట్టేస్తే ఏదో అయిపోయి చేసేస్తే ఈ కార్యక్రమం అయిపోయేదానికి దీన్ని పోస్ట్పోన్మెంట్ చేస్తూ సాధించేదేమిటి? ఇది ఇంతటితో ఆగదు. పెరిగేది ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దాని దారి కొద్దీ అది ఉంటుంది, దీని దారి కొద్ది దానికి చేసే రిపేర్లు చేసుకుంటా ఉండాలి. మన కొద్దీ మనం జీవితం ముందుకు పోతూ ఉండాలి. ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, దిస్ ఇస్ రియాలిటీ. సో ఇది కనుక పోస్ట్పోన్మెంట్ చేస్తూ పోతే ఈ సంవత్సరానికి సంబంధించిన నిధులు క్వశ్చన్ మార్క్లకు పడ్డమే కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఎన్నికలు జరుగుతాయనేం గ్యారంటీ. సో నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు జరగకపోతే ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికలు జరగకపోతే నెక్స్ట్ ఇయర్ రేపు సంవత్సరానికి సంబంధించిన కూడా 4,000-5,000 కోట్లు అది కూడా పోనీ నేనా? ఎన్నికలు జరగడం లేదు కాబట్టి ఒకే ఒక్క కారణంతో ఇది కరెక్టేనా మనం చేసేది?
ఇది ధర్మమేనా మనం చేసేది అన్నది బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఆలోచన చేయాల్సిన అంశం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నికలు అనేటివి అయిపోవాలి, దాని అదొక ప్రక్రియ ప్రజాస్వామ్యంలో. అది అయిపోయి చేసేస్తే అడుగులు ముందుకు వేయచ్చు, అభివృద్ధి అన్నది ముందడుగులు వేస్తాయి. కానీ అలా అడుగులు పడకూడదు, అభివృద్ధి అనేది జరగకూడదు, నిధులు అన్నవి రాకూడదు, మేము అధికారం చెలాయించాలి ఇలాగే అని ఒకవైపున ఎన్నికల పోస్ట్పోన్మెంట్ ఒకవైపున చేస్తూ, మరోవైపున కలెక్టర్లను బదిలీ, ఎస్పీలను బదిలీ, ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ అయిపోవాలి, చేయకూడదు అని ఆదేశాలు ఇస్తూ ఎవరిని అన్యాయం చేస్తూ ఉన్నాం? ప్రజలకి ఇది మంచి చేస్తున్నామా, కీడు చేస్తున్నామా అన్నది నిజంగా అధికారంలో ఉన్న వీళ్ళంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇలాగే దీన్ని చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా గవర్నర్ గారికి కంప్లైంట్ చేశాం, గవర్నర్ గారిని కూడా ఆయనను పిలిపించి ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడమని చెప్పి కూడా అడిగాం. ఆయనలో మార్పు వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయనలో మార్పు రాకపోతే దీన్ని ఇంకా పైస్థానంలో కూడా, పైస్థానాలలో కూడా దీన్ని తీసుకొని పోయి ఈ మనిషి చేస్తూ ఉన్న పనులను అన్నింటినీ కూడా ఇంకా ఎక్స్పోజ్ చేసే కార్యక్రమం గట్టిగా కూడా చేస్తాం. థ్యాంక్ యూ.